Hi viewers, నా పేరు ప్రసాద్. Welcome to Prasad Tech Vision. Friends, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే మనం మన సాంగ్ ని గాని MP3 ఫైల్ ని గాని వీడియో సాంగ్ ని గాని ఎలా మనం ఈజీగా ఒక కమాండ్ తోనే కట్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏదైతే మనం ఫైల్ ని కట్ చేయాలి అనుకున్నాం, MP3 కానీ అలాగే వీడియోని కానీ ఏదైనా సరే, మనం మ్యూజిక్ ఫైల్ అయినా వీడియో ఫైల్ అయినా ఏదైతే కట్ చేయాలనుకున్నామో ముందుగా దాన్ని మనం మన VLC మీడియా ప్లేయర్ లో ప్లే చేయాలి. సో ఇక్కడ నేను VLC మీడియా ప్లేయర్ లో ప్లే చేయడానికి ఇక్కడ నేను దిస్ PC తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు అయితే విండోస్ 7 లో మై కంప్యూటర్ అని ఉంటుంది, అలాగే ఇక్కడ విండోస్ 10 కాబట్టి దిస్ PC అని ఉంది. మనం విండోస్ ఈ ప్రెస్ చేసుకునే వెళ్ళొచ్చు, అలాగే దిస్ PC తీసుకుని కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నేను దిస్ PC ఇక్కడ దిస్ PC అనే దాన్ని తీసుకుని ఇక్కడ లోకల్ డిస్క్ ఈ లో నాకు ఫైల్ ఉంది. సో ఇక్కడ నేను LL ప్రెస్ చేసుకుంటూ లోకల్ డిస్క్ ఈ దగ్గరికి నేను వెళ్తున్నాను. ఇక్కడ లోకల్ డిస్క్ ఈ, ఇక్కడ నేను లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నాకు లాస్ట్ లో ఈ ఫైల్ ఉంది కాబట్టి ఎండ్ బటన్ ప్రెస్ చేసి ఫైల్ దగ్గరికి వెళ్తున్నాను డైరెక్ట్ గా. ఇక్కడ శివం అని వచ్చింది. నాకు ఈ మూవీలో ఒక డైలాగ్ గానీ ఒక ఫైట్ గానీ నేను కట్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఒక డైలాగ్ ని కట్ చేసుకోవాలనుకున్నాను. దాన్ని నేను కట్ చేయడానికి దీన్ని మనం VLC మీడియా ప్లేయర్ లో ప్లే చేయాలి. అది ఎలా అంటే మనం అప్లికేషన్ బటన్ ప్రెస్ చేసి డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే ఓపెన్ విత్ సబ్ మెన్యూ అని వస్తుంది. దానిపై మనం ఎంటర్ ఇచ్చినట్లయితే ఇక్కడ అడుగుతుంది మూవీస్ అండ్ టీవీ ఫోటోస్ VLC మీడియా ప్లేయర్, అలాగే మీ దగ్గర ఏమైతే ఉందో ప్లేయర్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్లేయర్స్ చూపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే VLC మీడియా ప్లేయర్. మనం దీనిపై ఎంటర్ ఇచ్చినట్లయితే ఇక్కడ ప్లే అయిపోయింది ఆల్రెడీ. నేను ఏదైతే కట్ చేసుకోవాలనుకున్నానో అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఫార్వర్డ్ చేసుకుంటూ కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ నేను కొంచెం ఫస్ట్ నుంచి కట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను కట్ చేసుకోవడానికి ముందుగా ఇది పాస్ చేశాను నేను, దీన్ని ప్లే చేసి షిఫ్ట్ ఆర్ అనే లెటర్ ని నేను ప్రెస్ చేస్తాను. ఇది నేను ఎందుకు పాస్ చేశాను అంటే ఇది మీకు నా వాయిస్ క్లియర్ గా వినిపించడం కోసం నేను ఇక్కడ పాస్ చేశాను. సో ఇక్కడ నేను దీన్ని ప్లే చేస్తున్నాను. ఇక్కడ స్పేస్ బార్ తో ప్లే చేసి మీకు షిఫ్ట్ ఆర్ అనే లెటర్ తో ఇక్కడ మార్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మార్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ మనకి ఎక్కడ వరకు కావాలనుకుంటామో మరొకసారి అక్కడ మనకి షిఫ్ట్ ఆర్ అనే దాన్ని మనం ఇక్కడ కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ వరకు నాకు సరిపోతుంది కాబట్టి షిఫ్ట్ ఆర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఈ మూవీని క్లోజ్ చేసేసాను. అక్కడ షిఫ్ట్ ఆర్ స్టార్ట్ చేశాను మార్క్, అలాగే షిఫ్ట్ ఆర్ తో ఎండ్ చేశాను. ఇక్కడ మనకి ఏంటంటే దానికి ముందున్నది వెళ్ళిపోతుంది, అలాగే వెనుకున్నది కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనకి మిడిల్ లో ఏదైతే మనం ప్లే చేసినామో ఆ ప్లే చేసిన ఫైల్ మాత్రం మనకి ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. మనం నేను ఇక్కడ డెస్క్టాప్ కు వచ్చేసాను. ఇక్కడ మరొకసారి తీసుకున్నాను. ఇక్కడ నాకైతే వీడియోస్ అని డైరెక్ట్ గా ఉంది, మీకైతే వీడియోస్ అని డైరెక్ట్ గా లేకపోతే మీరు డాక్యుమెంట్స్ అనే దాన్ని ప్రెస్ చేసి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసినట్లయితే మీకు వీడియోస్ అని వస్తుంది, దానిపై ప్రెస్ చేయండి. ఇక్కడ నేను వీడియోస్ పై ప్రెస్ చేస్తాను. ఇక్కడ VLC రికార్డ్ అని వచ్చింది కదా, దీన్ని మనం ప్లే చేసి చూద్దాం. ప్లే చేసి అసలు ఎక్కడ వరకు కట్ అయింది, ఎలా కట్ అయింది, కరెక్ట్ గా కట్ అయిందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ VLC మీడియా ప్లేయర్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీనిపై ఎంటర్ ఇస్తున్నాను. అక్కడ మనకి స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు ఏంటో చూద్దాం.
ఇక్కడ వరకు మనకి ఎండ్ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేయడం టోటల్ గా సేవ్ కూడా అయిపోయింది. మనం అక్కడ షిఫ్ట్ ఆర్ ఇచ్చాం, అక్కడ మార్క్ స్టార్ట్ అయింది, అలాగే షిఫ్ట్ ఆర్ ఇచ్చాం, మార్క్ ఎండ్ అయింది. అదే మనకి డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ దగ్గరకు వస్తే డాక్యుమెంట్స్ లో అయినా ఉండొచ్చు, లేదా బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే వీడియోస్ వస్తుంది దాంట్లో అయినా ఉండొచ్చు, లేదు విండోస్ 8-10 యూజ్ చేసే వాళ్ళకైతే డైరెక్ట్ గా వీడియోస్ అని ఉంటుంది అక్కడైనా ఉండొచ్చు. మీరు మీ సిస్టమ్ ని బట్టి అది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది చూసుకోండి. కరెక్ట్ గా అది డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మనం బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే వీడియోస్ అని వస్తుంది, ఆ వీడియోస్ లోనే అది సేవ్ అవుతుంది. మనం ఏది కట్ చేయాలనుకున్నా ఇలాగే కట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మూవీని కట్ చేసి చూపించాను మీకు వీడియో. అలాగే మీరు MP3 సాంగ్ కట్ చేయాలనుకున్నా కూడా ఎక్కడ వరకు కావాలో అక్కడ మీరు ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలో అక్కడ షిఫ్ట్ ఆర్ నివ్వండి, అలాగే మీకు ఎక్కడ ఎండ్ అవ్వాలనుకున్నారో అక్కడ షిఫ్ట్ ఆర్ నివ్వండి. ఇక్కడ మనకి మిడిల్ లో ఏదైతే ఉందో ఆ మిడిల్ లో ఉన్నది వరకు మనకి ఇక్కడకు వచ్చి సేవ్ అయిపోతుంది అనమాట, VLC రికార్డ్ అని చెప్పి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో అంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ టు ఆల్.